నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ప్రతిదినం వాక్య సత్యాలలో జీవితాన్ని పటిష్టం చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధి కొరకు ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలో నలిగిపోతున్నటువంటి వారిని బలపరచుట కొరకై నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించడం నాకెంతో సంతోషం. ఈ వాక్యాలను మీరు వింటూ ఈ సందేశాల ద్వారా మీరు కూడాను మీ జీవితంలో స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మీరు చక్కగా అర్థం చేసుకొని మీ జీవితాన్ని ఫలభరితంగా చేసుకోగలిగినట్లయితే దేవుడిచ్చిన ఒకే ఒక ఈ జీవితంలో మీరు ఎంతో గొప్ప ఆనందాన్ని పొందగలరు. ఒక చిన్న సమస్య మన ఆధ్యాత్మిక జీవితాన్ని చింపివేయగలదు. ఒక చిన్న భయము మన జీవితాన్ని అభద్రతా భావంలోనికి నెట్టివేయగలదు. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎదురవుతున్నటువంటి సమస్యలతో కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటం చూస్తూ ఉన్నాం. సామాజికంగా ఈ లోకం ఎంతో అభివృద్ధి చెందుతున్నా కానీ ఆధ్యాత్మికంగా కానీ అలానే నైతిక విలువలను పూర్తిగా పోగొట్టుకునే దిశలో మనుషులు అడుగు వేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం యొక్క అంతము యొక్క చివరిలో మనిషి ఆడుతూ ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నది. నాశనానికి ముందు ఈ యొక్క పాపం యొక్క పరాకాష్ఠను మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి పైకి నవ్వుతూ ఉన్నా సరే హృదయంలో దుఃఖాన్ని కలిగి ఉంటాడు అని జ్ఞాని అయిన సలోమాను చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు. పైకి ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ సమాజం కానీ బాగా కనపడవచ్చు కానీ అంతర్గతంగా చూసినప్పుడు అక్కడ నీతి న్యాయాలు విలువలు తగ్గిపోయినటువంటి స్థితిలోనూ ద్వేషముతోనూ కక్షలతోనూ కార్పణ్యాలతో ఆ యొక్క సమాజము కానీ సంఘము కానీ కుటుంబం ఉండటం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆనాడు ఈ ఇలాంటి సమాజాన్ని చూసి ఆయన దుఃఖించాడు. ఆయన ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని బాగు చేయాలనని ఆశపడ్డాడు. అందుకే ఆయన ఈ లోకానికి నరుడుగా అవతరించాడు. నరావతారం అంటే మనిషిగా ఈ లోకంలో జీవించటం కాదు, కానీ దేవుడే దేవాది దేవుడే ఆ పవిత్రుడు పావనాత్ముడు పరిశుద్ధుడైనటువంటి దేవుడే ఈ లోకంలోనికి మనిషిగా రావటాన్నే దీన్నే నర అవతారం అంటారు. దైవము నరుడుగా ప్రత్యక్షమవటం దాదాపు 2018 ఇయర్స్ బ్యాక్ ఈ భూప్రపంచం మీదకి ఈ భూమి మీదకి ప్లానెట్ ఆఫ్ ఎర్త్ మీద ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు అడుగుపెట్టాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈనాడు మనందరం కూడాను స్వతంత్రంగా జీవించగలుగుతున్నామంటే మనకు రాజ్యాంగం కొన్ని చట్టాలను మనకు ఇచ్చారు. అలానే మనం ఈ లోకంలో స్వేచ్ఛగా ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లొంగిపోకుండా శరీరానికో లోక సంబంధమైన ఆకర్షణలకో ఒక వ్యక్తి గురి కాకుండా జీవించాలంటే మానవుని యొక్క హృదయంలో మొట్టమొదటిగా ఈ స్వేచ్ఛ రావాలి. బైబిల్ ఏం చెప్తూ ఉందంటే ప్రతి మానవుని యొక్క హృదయము మోసపూరితమైనటువంటిది, అది ఘోరమైన వ్యాధితో నింపబడింది. ఈ లోకంలో శరీరానికి అనేకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధులను నయం చేయడానికి కూడాను ద ఫాస్ట్ టెక్నాలజీ మెడికల్ వరల్డ్ అనేక రకములైనటువంటి మెడిసిన్స్ని రీసెర్చ్లోనికి తీసుకొని వచ్చి చనిపోయిన మనిషిని పైకి లేవటం తప్ప మరణం కాకుండా మనిషిని బ్రతికించడానికి వారి యొక్క ఆయుష్ను పొడిగించడానికి అనేక రకమైనటువంటి మెడిసిన్స్ ఈరోజున ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో వచ్చాయి. కానీ పాపంతో నిండినటువంటి మానవుని యొక్క హృదయ వ్యాధిని మాన్పటానికి ఈ ప్రపంచంలో ఏ మందు లేదు. ఇది భౌతికంగా కనపడేటువంటిది కాదు, ఇది మనిషి కనపడకుండా మనిషి హృదయంలో ఉన్నటువంటి ఒక వినాశనకరమైనటువంటి ఒక కంటేజియనెస్ అంటే అతి త్వరగా వ్యాప్తి చెందేటువంటి వ్యాధి. దానినే బైబిల్ సిన్ పాపము అని అని చెప్తా ఉన్నది. మనిషి ఈ పాపాన్ని హృదయంలో కలిగినంత కాలం ఆ వ్యక్తి ఈ లోకంలో స్వతంత్రంగా బ్రతకలేడు. బైబిల్లో ఆ మాటలు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో నేను చదువుతాను. ద బుక్ ఆఫ్ గెలేషియన్స్ ద 5th చాప్టర్ వర్స్ 1 ఇట్ సేస్, ఈ స్వతంత్రము అనుగ్రహించి
క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యపు కాడి క్రింద చిక్కుకొనకూడి ఎంటాంగిల్ నాట్ ఇన్ టు ద బాండేజ్ ఆఫ్ సిన్, పాపమునకు మరల మీ జీవితాన్ని అప్పగించుకొనకూడి అనని ఇక్కడ ఒక అద్భుతమైన కొటేషన్ మనం చూస్తూ ఉన్నాం. మెరిసేదంతా బంగారం కాదనని, తెల్లనివన్నీ పాలు కాదనని, పెదవుల్లో గుండా వచ్చేటువంటి మాటలు నిజం కాదనని మనందరికీ తెలుసు. ఈనాడు మోసపోవటానికి ఎంత ఈజీగా మనుషులు మోసపోతున్నారో మనం చూస్తున్నాం. అమ్మాయి నన్ను ప్రేమించింది కనుక నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అబ్బాయి నన్ను ప్రేమించాడు కనుక నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, నా జీవితం అంతా ఆనందంగా ఉంటుంది అనని పెళ్లి చేసుకున్న తర్వాత వారి యొక్క అసలు స్వభావం, వారి యొక్క నిజమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని తెలుసుకున్న తర్వాత కుప్పకూలిపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఆ వ్యక్తిత్వాన్ని గురించి స్టడీ చేయటానికి మనుషులకు సమయం లేదు. పైకి బాగానే కనబడుతూ ఉంటున్నారు కానీ లోన ఎంతో భయంకరమైనటువంటి పాపాలలో వాళ్ళ జీవితం రహస్యంగా కొనసాగుతూ ఉండటం తెలుసుకొని హృదయాలు బద్దలైపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ఎవరిని ఇక నా జీవితంలో నమ్మలేను అనేటువంటి కంక్లూజన్కి వచ్చేస్తున్నారండి. మనిషి అన్నవాడిని నేను ఎన్నటికీ నమ్మను అనేటువంటి కంక్లూజన్కి వచ్చి చాలామంది ఈ లోకాన్ని మనుషులతో స్నేహం చేయటం మానివేశారు. అది కాదండి, బైబిల్ చెప్తా ఉంది కదా, పైన కనపడేది కాదు, వేషాన్ని ధరించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. యేసు ప్రభువారు మానవుని యొక్క హృదయంలో మార్పు తీసుకొని వచ్చి తర్వాత బాహ్యంగా కూడా దానిని ఇతరులు తెలుసుకునేటట్లుగా చేయటానికి శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. ఇట్ ఈ గ్రేట్ సాక్రిఫైస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అంటే ఆయన మాట ద్వారా ప్రేమించలేదు, ఆయన క్రియారూపకంగా ప్రేమించాడు. అదేంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించుట ద్వారా, ఆ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో చూడు, నీకు పాపానికి ఉండేటువంటి ఆ సంబంధాన్ని తెంచివేయట కొరకై యేసును నీ కోసం పంపించాను, ఇప్పుడు నువ్వు చేయవలసింది కేవలం నీ ధనాన్నో నీ యొక్క ఈ లోకంలో ఉండేటువంటి వస్తు వాహనాల్లో నీ ధనాన్ని ఇచ్చి ఈ స్వేచ్ఛను నువ్వు పొందవలసిన పని లేదు. ఆ స్వేచ్ఛ నిజమైనటువంటిది కాదు, కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ పాపములను ఒప్పుకున్నట్లయితే యేసు ప్రభు నీ పాపములను క్షమిస్తాడు. ఆయన నా కుమారుడు, ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్మల్ని మోసగించడు, చీట్ చేయడు, మీ హృదయాన్నే మార్చివేస్తాడు. భౌతికంగా మీ స్వరూపంలో ఏ విధమైన తేడా రాదు. యు హావ్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క రూపంలో సృష్టించబడ్డావు. అందాన్ని చూసి మోసపోయావా సహోదరి? పైన ఉన్నటువంటి రూపాన్ని చూసి మోసపోయావా సహోదరుడా? స్నేహంలో ఉన్నటువంటి దోషాన్ని గమనించావా? డబ్బు కోసమో నీ వద్ద నుంచి ఏదో పొందుట కొరకో ఒక స్వార్థపూరితమైనటువంటి ప్రేమలో పడిపోయి ఉరితీయబడుతుందా? నీ జీవితం అసాసినేట్ అయిపోయిందా? ఆత్మహత్య చేసుకోలేక బ్రతకలేక కుమిలిపోతున్నావా? నా ఈ కార్యక్రమం ద్వారా యేసు నీకు ఒక స్వతంత్రాన్ని ప్రకటించాడు. హీ డిక్లేర్డ్ ద లిబర్టీ ఇన్ యువర్ లైఫ్. కమ్ టు హిమ్ రైట్ నౌ. ఆయన యొద్దకు నువ్వు ఇప్పుడే రాగలవు. బరబ్బ అనేటువంటి ఒక దొంగను యేసు ప్రభు విడిపించాడు. ఎలా తెలుసా? బరబ్బకు ఆ రాత్రి సిలువ వేయబడవలసినటువంటి ఆ యొక్క మరణ శాసనం అతని దగ్గరకు వచ్చినప్పుడు, ఆ రాత్రి యేసును అప్పగించబడే రాత్రి, అక్కడ కమిటీ వాళ్ళ దగ్గర నుంచి ఒక నిర్ణయం బయటకు వచ్చింది. ఆ కమిటీ ఏంటంటే ప్రపంచంలో యూదులందరి యొక్క గౌరవాన్ని కాపాడేటువంటిది. ఆ కమిటీ ఏం చెప్పారో తెలుసా? మానవుల పాపములందరి కోసం పస్కానాడు ఒక బలిని అర్పించాలి, ఆ బలి పశువుగా ఒక వ్యక్తిని మనం విడిపించాలి, ఆ వ్యక్తిని ఆ స్థానాన్ని ఎవరు తీసుకుంటారు అని అన్నప్పుడు
బరబ్బాను విడిపించేసేసి యేసుక్రీస్తుని మాకు బలిపశువుగా అర్పించండి అన్నారు. ఆ విషయాన్ని, ఆ న్యూస్ని, ఆ మరణం నుంచి విడుదల పొందాడు అని ఆ బరబ్బాకు చెప్పడం కోసం ఆ న్యూస్ తీసుకుని వెళ్ళినప్పుడు బరబ్బా ఏమన్నాడు తెలుసా? హూ ఈజ్ డైయింగ్ ఫర్ మీ? నా కోసం ఎవరు తన ప్రాణాన్ని అర్పిస్తున్నాడంటే, అప్పుడు జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ ఈజ్ డైయింగ్ ఇన్ యువర్ ప్లేస్ అని ఆయన చెప్పారంట. నజరేయుడు అయినటువంటి యేసు క్రీస్తు నీ స్థానంలో చనిపోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడని చెప్పినప్పుడు, నో, అతను మంచివాడు, ఆయన ఈ ప్రపంచానికి మేలు చేశాడు, ఆయన లాంటి మంచి వ్యక్తి ఈ లోకంలో ఎవరు లేరు, నాలాంటి పాపి కోసం, నాలాంటి దొంగ కోసం ఆయన చనిపోవటం నేను ఒప్పుకోనంటే, నీవు ఒప్పుకోకపోయినా సరే ఇది కమిటీలో తీర్మానమైంది, దీన్ని రివర్స్ చేసే ప్రసక్తి లేదన్నారు. బరబ్బా యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించినట్లుగా చరిత్ర చెబుతుంది. అన్ని సత్యాలు బైబిల్లో రాస్తే ఈ బైబిల్ ఈ లోకంలో భూమి పట్టదు అనేటువంటి ఒక విషయాన్ని మనం బైబిల్లో చూడగలం. మెనీ పీపుల్ ఆర్ టర్నింగ్ టు క్రైస్ట్. ఈనాడు నీవు కూడాను అనేక పాపాలకు బానిసగా, అనేకమైనటువంటి వ్యసనాలకు నీ జీవితాన్ని బలిగా అర్పిస్తున్నావేమో. ఈ స్వాతంత్రము యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి అనుగ్రహించాడు, కానీ ఏదో కొంతమంది వ్యక్తుల కోసం కాదండి. బైబిల్ ఇలా చెప్తా ఉంది. ఆనాడు సువార్తను ప్రకటించిన పౌలు కొరింది అనేటువంటి సంఘానికి రాసిన లేఖలో 6వ అధ్యాయంలో ఇలా చెప్తూ ఉన్నాడు, ఎలాంటి వారికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ స్వతంత్రాన్ని అనుగ్రహించాడు? ఆత్మ సంబంధమైన స్వతంత్రం అంటే 6వ అధ్యాయము 10వ వచనంలో కొంతమంది దీని గురించి చెప్తాను. దొంగలైనను, లోబులైనటువంటి వారైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దే ఆర్ నాట్ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమునకు ఇలాంటి వాళ్ళు, దొంగలు కానీ, లోబులు అంటే పిసినారి వారు, ఇతరులకు ఏ మేలు చేయనటువంటి వారు, స్వార్థపరులు, త్రాగుబోతులు, కేవలం త్రాగుడుతో, మత్తుతో తమ యొక్క సమస్యలను మర్చిపోతూ విలువైన బంగారు భవిష్యత్తును సమాధి చేసుకునేటువంటి వారు త్రాగుబోతులు. దూషకులు, నిష్కారణంగా ఇతరులను ద్వేషించేవారు, సత్యము తెలియకుండా ఇతరులను, అనేకులను వారు విన్నదాన్ని బట్టో చూచిన దాన్ని బట్టో ఒక నిర్ణయానికి వచ్చి అందరిని శత్రువులుగా భావించేటువంటి వారు ద్వేషకులు, దోషకులు, దోచుకునేవారు, లంచాలతోటో బేదలను దోచుకునేటువంటి వారు, ఇలాంటి వారు దేవుని రాజ్యానికి వారు వారసులు కారు. వారు త్రాగుడుకు బానిసైపోయాడు. అలానే దొంగలు, దొంగతనానికి బానిసలు అయిపోయారు. వారికి స్వతంత్రం లేదు. ఒకవేళ చేయకూడదు అని అని అనుకున్నా కానీ చేయకూడకుండా ఉండేటువంటి శక్తి వారిలో లేదు. ఎందుకంటే వారు దానికి బానిసలు అయిపోయారు. 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ. ద గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ఒక అద్భుతమైన శుభవార్త చెబుతున్నాడు పౌలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇక్కడ ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వెంటనే ఫైల్ తీసి, ఎఫ్ఐఆర్ తీసి, మీ మీద ఇలాంటి అభియోగాలు ఉన్నాయి, మీరు పలానా పలానా విషయాల్లో నేరస్తులుగా మేము రికార్డ్ చేసామని అని చెప్పినప్పుడు వారు అందులో దోషులుగా తీర్చబడుతున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళకి ప్రెస్ ఫార్వర్డ్ అవుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి చట్టం దృష్టిలో వాళ్ళు నేరస్తులు కాకపోయినా అంతర్గతంగా చూసినట్లయితే వాళ్ళు పట్టుబడక ముందు దొరికితేనే దొంగ అంటారు కదండి, దొరకపోతే అందరూ దొరలే అనేటువంటి సామెత మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ కూడాను ఏదో ఒక నేరాన్ని చేస్తున్నారు దేవునికి, మనుషులకు వ్యతిరేకంగా. ఈ లోకంలో ప్రతి ఒక్కరు జీవిస్తూనే ఉన్నారు కదా. అయితే కొంతమంది పట్టబడుతున్నారు, జైళ్ళలో ఉంటున్నారు, కొంతమంది స్వతంత్రంగా ఉంటూనే ఇలాంటి నేర ప్రవృత్తితోటి ఈ లోకంలో సాగిపోతున్నారు. అయితే ఏదో ఒక రోజున వారు పట్టబడక తప్పదు. దుర్మార్గపు పనులు చేసేటువంటి వారు పట్టబడతారు అని బైబిల్ సెలవిస్తుంది. అంతేకాదు వారు తమ కాలానికి ముందుగానే చనిపోతారు. మారు మనసు లేకపోతే, యేసుక్రీస్తు ఇచ్చే స్వతంత్రాన్ని పొందకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితం ఏదో ఒక రోజున
ఈ లోకంలో పట్టబడుతుంది. అలాంటి వాళ్ళందరినీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఒక శుభవార్త ఏంటంటే, యేసుక్రీస్తు వారి పాపములను క్షమిస్తూ ఉన్నాడు కనుక, వారు పశ్చాత్తాపులు అవుతున్నారు కనుక, క్రీస్తు రక్తంలో కడగబడుతున్నారు కనుక, వారు దేవుని యొక్క రాజ్య వారసులు అవుతున్నారు, పరిశుద్ధపరచబడుతున్నారు, ఈ స్వతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ప్రియ సోదరి, నువ్వు ఏ విధమైనటువంటి పాపానికి నీ జీవితాన్ని అప్పగిస్తున్నావో చూడండి. యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీని తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ స్త్రీ విషయమై ఏం చెబుతున్నాడో చూడండి. యోహాను సువార్త 8:10 యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్షా విధించలేదా అని అని అడిగినప్పుడు ఆమె ఏం చెబుతుందో చూద్దాం. ఆమె, లేదు ప్రభువా అనను. నో లార్డ్, నో, దే హావ్ నాట్ కండెమ్డ్ మీ. వాళ్ళు నా మీద ఏ శిక్షను కూడాను విధించలేదు. అలా అయితే యేసు ప్రభు అంటున్నాడు, ఫైన్, అలా అయితే నీవు వెళ్ళి ఇక పాపమును చేయకుమనని ఆమెతో చెప్పాను. నేను నీకు ఒక డిక్లరేషన్ ఇస్తున్నాను, ఇక నుంచి నీవు పాపము చేయవద్దు. నీకు నేను ఈ స్వతంత్రాన్ని ఇస్తున్నాను. తెలుసుకున్నావు నీ పాపానికి జరిగిన అవమానం, నీవు చేసినటువంటి నీచమైనటువంటి కార్యానికి, వ్యభిచారం అనేటువంటి పాపములో ఆమె పట్టబడినట్లుగా బైబిల్ చెప్తా ఉన్నది. ఈ వ్యభిచార పాపం సాంఘిక దురాచారం, అలానే దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం. మానవుడికి దేవుడిచ్చినటువంటి ఈ శరీరం పవిత్రంగా కాపాడుకోవాలి, ఆలోచనలో పవిత్రత కావాలి. ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి? ఎక్కడ దొరకదండి. ఈరోజు అనేక మంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో చూస్తున్నట్లయితే మనందరం చూస్తూనే ఉన్నాం. మతం విడిపించలేదు ఈ పాప జీవితాన్ని నుంచి. ఓన్లీ క్రైస్ట్ హూ డైడ్ ఫర్ యూ ఆన్ ద క్రాస్, లార్డ్ జీసస్ క్రైస్ట్ హెస్ డైడ్ ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్. హీ షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ టు డిక్లార్ ఎ డెలివరెన్స్ ఆఫ్ ఎ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప విడుదలను, స్వేచ్ఛనిచ్చాడు. ఈ వ్యభిచార పాపం భయంకరమైనది ప్రియులారా. ఈనాడు అనేక మంది ఈ పాపంలో చట్టం దృష్టిలో కాకపోయినా నిజాయితీలో భార్య ఎదుట ఒక వ్యక్తి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను తప్ప నేను ఎవరిని ప్రేమించటం లేదని చెప్పగలిగితే అది నిజమైనటువంటి యథార్థమైనటువంటి ప్రేమగా ఉంటుంది. ఒక స్త్రీ పురుషుణ్ణి చూసి తన హృదయంలో అతన్ని ప్రేమించినట్లయితే ఆవిడ అతనితో వ్యభిచారం చేసింది తలంపుల ద్వారా అని అని బైబిల్ డిక్లేర్ చేస్తాం. జీసస్ సెడ్ ది సేమ్ వర్డ్. ఈనాడు అనేక మంది ఈ వ్యభిచారం అనేటువంటి పాపానికి ఆహుతైపోతున్నారు. శరీరం అనేటువంటిది ఒక అగ్ని దాహంగా వారిని దహించి వేస్తున్నది. బైబిల్ ఇలా చెప్తా ఉంది, మీరు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. దేహం దేవుని ఆలయము. దేవుడిచ్చినటువంటి ఆలయాలు ఈ భూలోకంలో మనుషులు కట్టినటువంటి దేవాలయాలు కానే కాదు, అవి మనుషులు కూర్చొని ఆరాధించుట కొరకు, ధ్యానం చేయటానికి. అయితే నిజమైన ఆలయము ఒక యేసు ప్రభు మాత్రమే చెప్పాడు. అదేంటో తెలుసా? ఈ శరీరం అనేటువంటి ఆలయం. నువ్వు ఎంత అందంగా ఉన్నా నీ శరీరం పాపానికి అప్పగించుకొని వ్యభిచార పాపంలో నీ హృదయము ఆనందిస్తూ ఉన్నట్లయితే యేసు ప్రభు నీలో నివసించలేడు. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఉండాలంటే మొట్టమొదటగా నీ పాపముల నుంచి విడుదల పొందాలి. అందుకు పశ్చాత్తాపం అనే ద్వారాన్ని దేవుడు తెరిచాడు. యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు ఈ పశ్చాత్తాపము ఎవరిలో కలిగి ఆయన దగ్గరకు వస్తారో వారికి విడుదలను అనుగ్రహిస్తున్నాడు. అమ్మా, ఇక నుంచి నువ్వు పాపం చేయవద్దు. లోకం దృష్టిలోను, మనుషుల దృష్టిలోను నీ అంతరాత్మ విషయంలో నీవు దోషిగా మిగిలిపోయావు. నేను ఇచ్చిన ఈ జీవితాన్ని పోడు చేసుకుంటున్నావు, ఇక నుంచి పవిత్రంగా జీవించు అన్నాడు. యేసు ప్రభు నోట్లో నుంచి వచ్చిన ఆ మాట ఆమె హృదయాన్ని మార్చివేసింది. ఆమె పశ్చాత్తాపితురాలైపోయింది. ఇక ఎన్నటికీ కూడాను ఆ నిప్పును పట్టుకుంటే కాలుతుందని చిన్న బిడ్డ ఎలా భయపడుతూ ఆ దగ్గరకు రాకుండా పారిపోతాడో, తన జీవితకాలం అంతా యేసు అనుగ్రహించిన స్వేచ్ఛలో ఈ లోకంలో జీవించింది, నిజాయితీగా బ్రతికింది. యేసు తన జీవితాన్ని ఎలా మార్చాడో అనేక మందికి తెలియచేసింది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, వాక్యం చెబుతున్నట్లుగా ఈ స్వతంత్రమును యేసు నీకు, నాకు, బీదవాళ్ళకి, ధనవంతులకి, లోకంలో ఉన్న ప్రతి మానవుడికి అనుగ్రహిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఈ నిరీక్షణ సమయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న
నీకు అనుగ్రహిస్తున్నాడు. పొందుతావా? ఈ స్వేచ్ఛను పొందాలా వద్దా అనేటువంటిది ఇది పూర్తిగా నీ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. బలవంతంగాను లేకపోతే తాత్కాలికమైనటువంటి ఒత్తిడితో నీవు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించలేవు. నీ హృదయంలో ఉన్న వేదనను, నీ హృదయంలో ఉన్న బాధను యేసు తొలగిస్తాడు. ఆయన నా కోసం చనిపోయాడు, ఆయన నా కోసం తిరిగి లేచాడానని నీ హృదయపూర్వకంగా నమ్మి పశ్చాత్తాపుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఈ స్వేచ్ఛను, ఈ ఆనందాన్ని పొందగలం. ఇష్టపడతావా? అలాగే ప్రార్థిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈనాడు అనేక మంది ఈ విధమైనటువంటి బాధలో, మనసులో ఎందుకో బాధ, చెప్పుకోలేనటువంటి ఒక రకమైనటువంటి వేదన ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారయ్యా. హృదయము ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది, దానిని స్వస్థపరచేటువంటి పరమవైద్యుడు నీవే కనుక ఇదిగో ప్రతి బిడ్డ కొరకై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు నీవు సిలువ మీద చనిపోయావు. ఇది గొప్ప సత్యం. ఈ సత్యాన్ని నమ్మిన ఇదిగో ప్రేక్షకులందరి జీవితాల్లో ఒక స్వేచ్ఛను మీరు దయచేయండి. పాపం అంటే ఏదో చిన్న చిన్నవి మాత్రమే కాదు, ఈ లోకంలో నీకు దూరమైన ప్రతి వ్యక్తి పాప జీవితంలో శాంతి లేకుండా బ్రతుకుతున్నాడు. అందుకే ఈ కార్యక్రమం ద్వారా వారి హృదయాల్లో గొప్ప నిరీక్షణను కలుగు చేసి ప్రతి బిడ్డ కూడా నేను క్రీస్తునందు ధనవంతుణ్ణి, క్రీస్తునందు నేను ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని పొందుకుంటున్నానని చెప్పగలిగే స్థితిలో ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమన్నాను. ఎంతమంది అయితే శారీర వ్యాధులతో బాధపడుతున్నారో తండ్రి, నీ గాయపడిన హస్తముతో వారిని ముట్టండి, స్వస్థపరచండి. మానసికంగా ఎంతమంది అయితే కృంగిపోయి ఉన్నారో నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా, నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వారి మనసుల్లో గొప్ప విడుదలను దయచేయమనని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి. వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను క్రీస్తులో ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదించమని ఒకే నిజ దేవుడైన యేసు స్వామి పుణ్యనామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రిలారా, బంధకాలంటే కాళ్ళకి చేతులకి చైన్స్ తాళ్ళు వేసి కట్టడం కాదండి. బంధకాలంటే ఒక వ్యక్తి ఈ లోకంలో నిజాయితీగా బ్రతకకుండా ఈ లోకంలో దొంగతనంగా బ్రతకటమే. అలాంటి వారిని విడిపించడానికి, మనిషిని మనుషులుగా మార్చటం కొరకై యేసు వచ్చాడు, శిలువ మీద చనిపోయాడు. యేసును మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఎలా మారిపోతారో మీకే తెలియదు. ఆయన నూతన హృదయాన్ని ఇస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు, జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. ఇలాంటి సత్యాలు మీరు ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే ఇదిగో బైబిల్ చదవండి, వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, ప్రార్థించండి. మీ జీవితంలో గొప్ప మార్పును మీరే చూడగలరు. మీరు పొందే సంతోషాన్ని మీరే అనుభవించగలరు. కానీ ప్రక్క వాళ్ళకి మీరు ఇవ్వలేరు కదా. ఇది అంతర్గతమైనటువంటిది, అనుభవించుచున్నటువంటి వారే దానిని నిజంగా ఎంజాయ్ చేయగలరు. అలాంటి ఎంజాయ్మెంట్ క్రీస్తును మీకు కావాలంటే బైబిల్ చదవండి. బ్రదర్, నా ప్రార్థన మాత్రమే నాకు సహాయపట్టలేదు, దయచేసి మీరు నా కోసం కొంచెం ప్రార్థన చేసి నాకు కూడా నీ ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగులు వేసేటట్లుగా సహాయపడగలరా అంటే ఎస్. ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేయండి. ఇంకా మీరు వాక్యం విని ఆధ్యాత్మికంగా బలపడాలని అనుకుంటే ఈ గుంటూరు పట్టణంలో మీరు ఉంటున్నట్లయితే సిటీ వైడ్గా ఇదిగో ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఆదివారం 10:30 నుంచి జరిగేటువంటి ఆరాధనలో ఉదయకాలం నెహ్రూ నగర్ 7వ లైన్ గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చిలో ఆరాధనలో పాల్గొనవచ్చు. మీరు మీ కుటుంబాలు వాక్యం వినండి, దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడవచ్చు, ఆధ్యాత్మిక సత్యాలలో మీ కుటుంబం ముందుకు సాగిపోవచ్చు. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఆదివారం మిమ్మల్ని ఆరాధనకు ఆహ్వానించడం ద్వారా మీరు పొందగలరు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్.
ఆశలు అనుమోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. సోదరుడా నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. లేలెమ్ము సోదరుడా నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. సోమరియేల నిద్రించెదవు ఈ ధరను లేపెడు సమయమిదే. సోమరియేల నిద్రించెదవు ఈ ధరను లేపెడు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. ఒంటరితనముతో ఓదార్పు లేక ప్రేమించేవారు లేక జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్, 7వ లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237, అలాగే 08632211980. మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8:00 to 10:00 జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ, 1వ లైన్, గుంటూరు. అందరూ ఆహ్వానితులే. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.